గుడ్ మార్నింగ్ లేడీస్. 21st అంటే ఆదివారం సండే మైనీడ్స్ని ఓపెన్ చేస్తున్నాను. దాంట్లోకి ఏమేం చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది ఒక వీడియో చేస్తాను. అంటే జూమ్ చేద్దాం అనుకున్నాను. జూమ్ కంటే నేను చెప్పాలి అనుకున్న విషయాన్ని కంటిన్యూషన్గా చెప్పలేకపోతున్నాను. ఈలోగా మరొకటి ఏదో అడగడమో లేదా మరొకరు ఏదో మాట్లాడడమో చేయడం వల్ల నా ఉద్దేశం అనేది ఇక్కడ ప్రజెంటేషన్ అవటం లేదు. అందువలన నేను ఇక మీద నుంచి మీతో ఎవరితో ఏం మాట్లాడాలన్నా, ఏదైనా చెప్పాలనుకున్నా వాటన్నింటినీ కూడా ఒక వీడియో చేసి ఆ వీడియోని మీ అకౌంట్స్లో, మీరే అకౌంట్లో ఉంటే ఆ అకౌంట్లో, ఇంతకుముందు మన యాడ్స్ ఇచ్చేవారు కదా, మన ఉదాహరణకి ఎస్వి అకౌంట్ అనుకోండి, దాంట్లోనే ఫస్ట్ పేజ్లోనే దాని లింక్ వస్తుంది. ఇంక దీన్ని ఎటువంటి గ్రూపుల్లోనూ ఏ గ్రూపుల్లోనూ నేను పెట్టను. ఇంక అది అందరికీ చేరటం లేదు. గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరూ ఒక 2000-3000 మంది ఉండొచ్చు అనుకుందాం. అంతమంది కూడా ఉండరు. ఒకవేళ అనుకుంటే 2000-3000 మంది ఉంటారు. అందరూ రిపీట్. ఇప్పుడు ఉదాహరణకి 270 ఉన్నోళ్ళునే 272 ఉన్నాయి, అందరూ ఉన్నారు. ఇందులో ఉన్న వాళ్ళే డాడీతో నడిచే వాళ్ళని తను పెట్టాడు, అందులోనూ ఉన్నారు. అందులో ఉన్న వాళ్ళే క్రిప్టో అని పెట్టిన వాళ్ళు ఉన్నారు. అందులో ఉన్న వాళ్ళే కిబో రేపటి కోసం చెప్పిన దాంట్లో ఉంటారు. అందులో ఉన్న వాళ్ళే ఇప్పుడు ఏదో కొత్తది క్రియేట్ చేసిన అనుకోండి గ్రూపు, వాళ్ళలోనూ ఉంటారు. అంటే ఒకలే రిపీట్ అవుతూ ఉన్నారన్నమాట వీళ్ళు. అలా రిపీట్ అవుతున్నారు కాబట్టి అందరికీ వెళ్ళట్లేదు, ఈ రిపీట్ అయిన వాళ్ళకే వెళ్తుంది. అందువలన నేను మీ అకౌంట్స్లోనే దాన్ని ఇచ్చేస్తాను. దాని రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అన్నీ కూడా మీ అకౌంట్స్లోనే ఇస్తాను. కిబో గురించి అయితే కిబో అకౌంట్లో ఇస్తాను, అలాగే మైనీడ్స్లోనే అయితే భవిష్యత్తులో అంటే కొద్ది రోజుల్లో మైనీడ్స్ అకౌంట్లోనూ కూడా ఇస్తాను. అంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని కంపెనీ నుంచి ఏ వివరాలు అనేది తెలుసుకోవడం తప్ప ఎటువంటి గ్రూపులోకి నేను రాను, ఏ గ్రూపుల్లోనూ నేను ఇక మీదట పెట్టను, ఏ గ్రూపు నేను చూడడం. దీన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఇక మీదట కంటిన్యూషన్గా వాటిని చూసే టైం నాకు ఉండటం లేదు. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఓకే డాడీస్? అలాగే డాడీస్, నేను నిరంతరము పోరాడుతూనే ఉన్నాను, పని చేస్తూనే ఉన్నాను. ఇది మీ అందరికీ తెలుసు. అందుకొరకు నన్ను అర్థం చేసుకున్న మీ అందరికీ అభివందనములు, అభినందనలు అందరికీ కూడా. అయితే మైనీడ్స్ అనేది చిన్న ప్రోగ్రామ్ కాదు. కిబోని మైనీడ్స్ని ట్యాలీ చేస్తే కిబోకి 100 రెట్లు ఎక్కువ మైనీడ్స్. కిబోకి 100 రెట్లు పెద్దది మైనీడ్స్. కానీ ఆ మైనీడ్స్ని నడిపే ఓ పెట్రోల్గా మన కిబో కాయిన్ వాడుతున్నాం మనం. అంటే దీనికి దానికి అనుసంధానం చేసి ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం. ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది నేను చేసుకొస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది చాలామందికి అర్థం కాలేదేమో అనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ అంటే 10 నిమిషాల్లో అయిపోద్ది, 20 నిమిషాల్లో అయిపోద్ది, ఇలాగని అలా కెలికి ఆ కెలికిన దగ్గర మొక్కేసి నాటేయచ్చు అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ అది కాదు. నేను ఈ మాట అన్నందుకు ఎవరు తప్పుగా అనుకోకండి, తక్కువ చేసి చూడకండి అని చెప్తున్నాను. అలా తప్పుగా అనుకుంటే నన్ను అర్థం చేసుకోండి, మీ మనసు బాధ అనిపిస్తే క్షమించండి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈజీ వర్క్ కాదు. కారణం కిబో చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీలోకి వెళ్ళి ఒక కొత్త దాన్ని ప్రవేశపెట్టడం అంటే చిన్న విషయం కాదు. బిల్డింగ్ మధ్యలో ఇంకో ఫ్లోర్ వేయడం లాంటిది, లేకపోతే ఒక బిల్డింగ్కి 5 ఫ్లోర్స్కి మనం పర్మిషన్ తీసుకున్నామంటే కిందని భూమి లోపల స్ట్రక్చరల్ డిజైన్లో 5 ఫ్లోర్లు ప్లస్ 2 వరకు ఇస్తాడు. అంటే స్ట్రక్చర్ చేస్తారు. కానీ 5 అంతకంటే ఎక్కువ చేసినప్పుడు దాన్ని వీక్ అయిపోద్ది. అలాగే మన తాలూకు సాఫ్ట్వేర్లో కూడా చాలా జాగ్రత్తగా కన్స్ట్రక్టివ్గా చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి 125,000 సమస్యలు ఉంటాయి. ఇవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తేనే అర్థమవుతుంది.
కాబట్టి ఈజీ థింగ్ అనుకోకండి. చాలామంది ఈజీ చేసుకుందాం అని చెప్పేసి కంపెనీలు పెట్టేసి 4 రోజులు నడిపేసి 4 నెలలు నడిపేసి గబగబా ఏదో కారణం చేత ఎందుకాగిందని నేను వెళ్ళను, ఆగిపోయిన తర్వాత వచ్చేస్తాను వెనక్కి, మళ్ళీ ఇంకో కంపెనీకి పోయి మళ్ళీ పని చేసుకుంటారు. కానీ నాకు ఇంకో దారి లేదు, నాకు కిబో అనేది తప్ప, మైనిడ్స్ అనేది తప్ప మరో దాంట్లోకి నేను వెళ్ళి చేయలేను. నేను ఇంతకు ముందు కూడా ఏ కంపెనీలో వర్క్ చేయలేదు నేను, అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ దాగిపోయింది కదా అని చెప్పేసి ఆపేసి నేను ఇంకో కంపెనీకి వెళ్ళి వర్క్ చేసుకునే మనస్తత్వం కాదు నాది. చివరి వరకు దీంతో కొనసాగాలి. ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు, ఊపిరి పోయిన తర్వాత కూడా దీన్ని నడిపే విధానంగానే వెళ్తున్నాను తప్ప ఎక్కడ మైనస్లోకి తీసుకోను. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ లేట్ అయిందని అన్యదా భావించకుండా అర్థం చేసుకుని ఉండండి. ఎన్నో కంపెనీలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి, అదే పుట్టగొడుగులా పోయాయి. కారణం సింగిల్ సాఫ్ట్వేర్ అన్నమాట, అది లెఫ్ట్ అండ్ రైట్ వేయడం, లేదా 3-4 జాయిన్ చేసుకోవడం, ఇది ఈ డబ్బులు కట్టి ఈ వస్తువు ఇస్తానని చెప్పడం, ఈ డబ్బులు కట్టి ఈ టూర్కి తీసుకెళ్తానని చెప్పడం, ఈ డబ్బులు కట్టు నీకు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పడం, ఇలా చేసినవి అన్నీ. కానీ మంది అలా కాదు. ఒక డేటా, విపరీతమైన డేటా, మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేశారో ఆ డేటా మొత్తం నా దగ్గర ఉంటుంది, అంత బకెట్బందీ చేసుకున్నాం. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి ప్లీజ్. మైనిడ్స్లో టెస్ట్ డ్రైవ్ కోసం కొంత ఒక ప్లాన్ చేస్తున్నాను, దాన్ని ప్రాజెక్ట్ అంటే పైలట్ ప్రాజెక్ట్గా కొంత ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని దాని మీద చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్నాను. ఎవరైతే ఇప్పుడు మనకి 1949 మంది వచ్చారో వాళ్ళలో కొంతమందిని, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని కొంతమందిని పిలిచి, ఇది పైలట్ ప్రాజెక్ట్, ఇది మీరు అర్థం చేసుకోండి, దీన్ని గుర్తుపెట్టుకోండి, వాళ్ళని తీసుకొని నేను ఇప్పుడు ఆ మైనిడ్స్ని ఒక ప్లాన్తో వెళ్తాను. అది సక్సెస్ఫుల్గా మనం చేసుకొని అప్పుడు అంచెలంచెలుగా ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఎంపీ కాన్స్టిట్యూన్సీని మొదలుపెట్టి ప్రతి రాష్ట్రానికి చేద్దాం. దాన్ని నిదానంగా జాగ్రత్త తీసుకెళ్ళడం. మనకు ఆంధ్ర, తెలంగాణ, ఒడిశాల్లో దీని ప్రభావం మొదటి నుంచి ఉన్నోళ్ళు కాబట్టి ఎక్కువ ఉంది. ఆ ప్రాంతాల్లో నేను కొన్ని ప్రాంతాలు తీసుకొని కొన్ని టెస్ట్ డ్రైవింగ్ అనుకోండి, లేకపోతే పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి చేస్తున్నాను. దానికి నెక్స్ట్ వీక్ నుంచే నేను కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళతో ఇది స్టార్ట్ చేస్తున్నాను. ఏ ఊర్లో ఎక్కువగా, ఈ ఊరంటే ఏ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ కానీ, ఎంపీ కాన్స్టిట్యూన్సీ కానీ, మండలం కానీ, ఒక ప్రాంతంలో ఎక్కువ కిబో వాళ్ళు ఉన్నారో దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. దాని ద్వారా ముందు పైలట్ ప్రాజెక్ట్ చేస్తాను, తర్వాత మిగతాదంతా తీసుకొస్తాను. కాబట్టి దీన్ని కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం ఈ సరెండర్ ఆప్షన్ అనేదాన్ని ఇద్దరనుకున్నాను. సరెండర్ ఆప్షన్ అంటే మీ అందరికీ అర్థం చేసుకోండి, మీ డబ్బులు మీ మీదే ఖర్చు పెట్టేసి, లేదా మీ డబ్బులు కంపెనీ మీద ఖర్చు పెట్టేసి మళ్ళీ మీ డబ్బులు మీకు ఇవ్వడం. ఇది అతి సామాన్యమైన విషయం కాదు. ఇంతవరకు చరిత్ర పటల్లో తిరిగి చూడండి, ఏ కంపెనీ కూడా తనకు తానుగా ముందుకొచ్చి సరెండర్ పెట్టుకోండి ఇస్తాననేది చరిత్ర పేజీల్లో లేదు. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా ఇచ్చున్నారంటే దానికి ఎన్నో గొడవలు, ఎన్నో కేసులు, ఎన్నో తగులు పడిన తర్వాత ఎవరికైనా 1-2% చెల్లించి ఉండొచ్చేమో నాకు తెలిసి, అంటే అది కూడా నాకు తెలీదు. అంతేగాని కంపెనీ తనకు తానుగా వచ్చి మీకు నచ్చకపోతే పెట్టేసుకోండి అని చెప్పింది. బహుశా నా వరకు, వ్యక్తిగతంగా నా వరకు తెలిసింది ఏంటంటే, ప్రపంచ చరిత్రలో ఇదే మొట్టమొదటి విషయం. అంటే ఆ ఘనత కూడా కిబోకే చెందుతుంది. కాబట్టి నేను ఎప్పుడు
సరెండర్ ఆప్షన్ ఇవ్వాలి అనుకున్నానో అది నేను చేస్తున్నాను, అది మీకు ప్రకటిస్తాను. అలా అని చెప్పేసి అదేదో వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అలా చేసేదేం కాదు. నేను మీకు ఆ డేట్ కూడా ఇచ్చి ఆ డేట్ నుంచి నేను చేస్తాను, ఎలా అనేది కూడా చేస్తాను. అంతేగాని సరెండర్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు అనే దాని మీద కొంత సమయం పాటించండి, సమన్వయం పాటించండి. ఎందుకంటే ఇది డబ్బు, మీరు సెల్ కోసం కట్టి సెల్ డబ్బులు తీసుకున్నారు, సెల్ తీసుకున్నారు, ఆ కూపన్స్ అమ్మేసుకున్నారు. మీకు ఇంతకుముందు చాలా 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 సార్లు చెప్పాను నేను, కానీ ఆ డబ్బులు నేను ఇవ్వాలి. అంటే ఆ ధనాన్ని మళ్ళీ నేను నా జేబులో నుంచి తీసి ఇవ్వాలి. కాబట్టి నేను అది నేను పెట్టి ఇప్పుడు నేను ఇస్తాను అని పెట్టిన తర్వాత ఎంత పర్సెంటేజ్ వ్యక్తులు పెడతారో నాకు తెలీదు. ఎంత పర్సెంటేజ్ పెట్టినా ఇచ్చేసేలాగా నేను ఉండాలి. ఉదాహరణకి 100 మందిలో 10% పెడతారు అంటే 10 మంది పెడతారు అని ఒక 5,000 రెడీ చేసుకొని ఉంచేది కాదు. 100 మంది పెట్టిన 100కి 100 మంది పెట్టిన ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. నేను అలా ప్రిపేర్ చేస్తున్నాను. ఎంతమంది ఉన్నారో మొత్తం దేశం అంతా పెట్టేసుకోండి, ఎలా ఇవ్వాలని సక్రమమైన సజావుగా జరిగే ఒక ప్లాన్తో నేను వస్తున్నాను. కాబట్టి కొంత సమయం తీసుకోండి దాని మీద. అంటే నేను బహుశా నెక్స్ట్ మంత్ ప్రకటిస్తాను డేట్ ఇప్పుడు అనేది, అది త్వరలోనే, ఎక్కువ టైం తీసుకోకుండా నెక్స్ట్ మంత్ పెట్టి నేను టైం కూడా నేను ఆ డేట్లో చెప్పేస్తాను. దీని గురించి మళ్ళీ అన్న వెనక ముందు అన్నీ ఆలోచించవద్దు దాని గురించి దయించి. అలాగే ఇప్పుడు చాలామంది అందరూ సహకరించి మన కంపెనీ అభివృద్ధి కొరకు మీరు మీటింగ్స్ కానీ, జూమ్స్ కానీ, ఫోన్ కాల్స్ కానీ, మెసేజ్లు కానీ, వాయిస్ మెయిల్ కానీ చేస్తున్నందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక కంపెనీని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఇంతమంది కలిసి పనిచేయడం అనేది చాలా చాలా శుభ పరిణామం, చాలా మంచి ఆలోచనతో ఉన్నారు మీరు అందరూ, అందుకోసం చాలా సంతోషం. కాబట్టి ప్రతిదాన్ని వివరంగా చెప్తాను. ఇక రెండోది, మీకు ఏదైతే ఈఎంఐ అనుకున్నారో ఆ ఈఎంఐకి సంబంధించి సరెండర్ ఆప్షన్ అనే ఆలోచన రాకముందు నాకు సరెండర్ చేసుకుంటే డబ్బులు ఇచ్చేయాలని నేను నిర్ణయం తీసుకోకముందు ఇంటర్నేషనల్కి ఇచ్చేసాను కాబట్టి ఇంకా అందులోనూ అమ్ముకుంటారు లేకపోతే ఇందులో అమ్ముతారు అది మీ ఇష్టం అనుకునే స్థాయిలో నేను అది ఇచ్చాను. ఇంటర్నేషనల్ గెలిపింది కాబట్టి ఇంకా నాకు దాని మీద ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళది అనుకొని. కాయిన్ రేటు అంటారా, అది తన ఇష్టం. 10 రూపాయలు ఉన్నప్పుడు అమ్ముతాడా, 5,000 ఉన్నప్పుడు అమ్ముతాడా, అది వారిష్టం. 10 రూపాయలు అన్నప్పుడు నేనివ్వను, 5,000 వచ్చినప్పుడు నాకివ్వరు. కాబట్టి క్రిప్టో అనేది అందరికీ తెలిసి క్రిప్టో అంటే ప్రతిదీ అలాగే ఉంటుంది. అయితే సరెండర్ ఆప్షన్ అనే ఆలోచన నాకు లేనప్పుడు, అంటే దాని గురించి ఇచ్చేద్దాం అనుకునే లేనప్పుడు మీకు ఈఎంఐ ఇస్తానని చెప్పాను. ఇప్పుడు సరెండర్ ఇస్తూ మళ్ళీ ఈఎంఐ అంటే నేను ఇస్తాననేది 2 నెలలే కావచ్చు. అందులో 1 నెల ఇచ్చాను, ఆ 1 నెలలో ఒక కొంతమంది ఉండిపోయారు, 10-15 మంది ఉండొచ్చు, బహుశా అంతమంది ఉండకపోవచ్చు, ఉండొచ్చు కూడాను. 1 నెల ఇచ్చాను. ఇప్పుడు నేను మాట ఇచ్చిన దాంట్లో 2 నెలలు అంటారా, అది భవిష్యత్తులో నేను చూసుకొని చేయాల్సిన పని. ఎందుకు సరెండర్ ఆప్షన్ ఇస్తున్నప్పుడు మళ్ళీ ఇది ఇస్తున్నప్పుడు ఆ భారం నాకు పెను భారంగా ఉంటుంది, అది చాలా కష్టంగా ఉంటుంది. అది అప్పు ఇచ్చిన వాడికే వడ్డీ ఇవ్వాలనుకోండి ఎలా ఉంటుంది, అప్పు తీసుకున్నవాడు వడ్డీ ఇవ్వడం ఇది సహజమైన విషయం, కానీ అప్పు ఇచ్చినోడే మళ్ళీ వడ్డీ కూడా కట్టాలంటే, నీకు నేను డబ్బులు ఇచ్చి నేను ఇచ్చిన డబ్బులకి నేనే మళ్ళీ నీకు వడ్డీ కడుతున్నాను అనుకో, ఎంత కష్టంగా ఉంటుందో. సరెండర్ ఆప్షన్ ఇచ్చేస్తూ మాట ఇవ్వని ఐఎంఐలు కూడా నేను ఇవ్వడం అనేది అంతే కష్టంగా ఉంటుంది. కాబట్టి అది నాకు అవకాశం కుదిరితే తప్పకుండా చెప్తాను. ఇప్పుడు నా మైండ్ అంతా ఎక్కడున్నదంటే మైనీడ్స్లో ఎక్కువ మందికి
ఇన్కమ్ సోర్సెస్ చూపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను నేను. దాని మీదే ఇప్పుడు ఆలోచన అంతా దాని మీదే ఉంది. కాబట్టి 21 నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నాను. అది నేను వాయిస్ ఇచ్చిన తర్వాతే మీరు వెళ్ళండి, వాయిస్ ఇకముందే చేయకండి. ఒకవేళ నేను ఆ రోజు ఉదయం ఓపెన్ చేసినా మీరు దాంట్లోకి వెళ్ళేది చేయకండి. ఎందుకంటే నేను టెస్ట్ డ్రైవింగ్ చేసుకోవచ్చు, లేదా ఎలా ఉన్నా చూసుకోవచ్చు. ఈలోగా మీరు అందులో వచ్చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి నేను చెప్పిన తర్వాతే మీరు మైండ్ని ఓపెన్ చేయండి, నేను చెప్పిన విధంగా ఓపెన్ చేయండి. మన కాయిన్కి మన మైనర్స్కి అద్భుతమైన భవిష్యత్తు తీసుకువెళ్ళే విధానంలో నాతో పాటు మీ అందరూ కలిసి వస్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.